బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అయితే వారిద్దరికీ ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. సాయంత్రం 4 గంటలకు నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర సమస్యలను మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా సమాచారం. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ప్రధానిని కలవనున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను రేవంత్ భట్టి కలవనున్నారు. పార్లమెంట్ ఎన్నికల గురించి పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. తాజా రాజకీయాలు, లోక్సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఇక వారిద్దరికీ ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచిన తర్వాత మొదటిసారి అధికారికంగా భేటీ కానున్నారు. ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది నరేంద్ర మోదీతో? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ఢిల్లీ పర్యటన జరపబోతున్నారు. ఈ పర్యటన ప్రధానంగా ప్రధాని మోడీతో భేటీ ఉండబోతుంది. ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు కూడా ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాలేదు. సో గౌరవప్రదంగా ఒక లాంఛనంగా ప్రధానిని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రధానితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు చాలా ఉన్నాయి. సో ఈ నిధుల మీద కూడా ప్రధానితో చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఏవైతే రాష్ట్రానికి దాదాపు 1,250 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు ఉన్నాయి, వాటి గురించి కూడా చర్చించబోతున్నారు. అదేవిధంగా 9 జిల్లాలకు సంబంధించిన వెనుకబడిన జిల్లాలకు సంబంధించి రావాల్సిన 350 కోట్ల నిధుల మీద కూడా ప్రధానితో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే మనం గతంలో కూడా చూసాము, ఏదైతే ప్రధానిని కలవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టి తాను ప్రధానితో భేటీ అవుతున్నానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ కాబోతున్నారు. సరిగ్గా సమయం 4:30 గంటలకు ప్రధానితో అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. సో ఈ నేపథ్యంలో ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి అధికారుల నుంచి తగిన సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రాణహిత చేవళ్లకు సంబంధించి జాతీయ హోదా గుర్తింపునివ్వాలని చెప్పేసి కూడా ప్రధానికి సందర్భంగా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రధానిగా ఉన్న సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. హామీని ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఫుల్ఫిల్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాటికి సంబంధించి కూడా ఏ విధంగా కూడా అడుగులు పడని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పెండింగ్ నిధులతో పాటుగా రాష్ట్రానికి ఏదైతే విభజన సందర్భంగా ఇవ్వాల్సిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రధానితో చర్చించబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు భేటీ తర్వాత రాష్ట్రానికి సంబంధించి ప్రధాని ఏ విధంగా స్పందిస్తారు, ఏవైతే పెండింగ్ నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, వాటి గురించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది వెన్నెల. అలాగే చూసుకున్నట్టయితే బీజేపీ అనధికారికంగా కాంగ్రెస్ నేతలతో కలుస్తారా శ్రీనివాస్? అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అనధికారికంగా అనేది ఉండదు, ఇక్కడ అంతా కూడా అఫీషియల్గానే ఉండబోతుంది. ఎందుకంటే ఇది అఫీషియల్ ప్రోగ్రామ్. ప్రధాని హోదాలో ప్రధాని కలవబోతున్నారు, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్క. ఇక్కడ కేవలం రాష్ట్రానికి సంబంధించి ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధులు లేదా సంక్షేమము, అదేవిధంగా పెండింగ్ నిధులు, వీటి మీదనే చర్చ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా అక్కడ రాజకీయపరమైన చర్చలు ఏ విధంగా ఉండబోవు. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల వేదిక కాదు, ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఒక వేదికగా చూడాల్సిన అవసరం ఉంది.
ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం ఉంది కాబట్టి అక్కడ ఏఐసీసీ పెద్దలతో కూడా సమావేశం అవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ ఏఐసీసీ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర ఇన్ఛార్జిగా పిసిసి ఇన్ఛార్జిగా మనకి దాస్ మున్షి అపాయింట్ కాబడ్డది. సో ఆమెతో భేటీ అవుతారని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఇంకా ప్రభుత్వంలో ఏవైతే మరికొన్ని మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, సో వాటికి సంబంధించి కావచ్చు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏ నేపథ్యంలో వాటికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో అనధికారికంగా అంటే అది పార్టీ వివరాలు పార్టీతో భేటీ అవుతారు. అదేవిధంగా అధికారికంగా సంబంధించి ఏవైతే అధికారికంగా సంబంధించి కేవలం ప్రధానితో భేటీ కాబోతున్నారు. అనధికారికంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ అభివృద్ధి పార్టీ నామినేటెడ్ పోస్టులు మంత్రి పదవులు వాటి మీద కూడా కేఐసీసీ పెద్దలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.